రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించారు. దీనిపై మరింత సమాచారం నాగర్ కర్నూలు నుంచి శేఖరాచారి, అలాగే సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రంగాచారి, ఇక జనగాం నుంచి ప్రతినిధి రవికాంత్ ముగ్గురు కూడా అందిస్తారు. ఎస్ చెప్పండి. ఇక నాగర్ కర్నూలు నుంచి శేఖరాచారి ప్రస్తుతానికి అందిస్తారు. ఎస్ చెప్పండి శేఖరాచారి. ప్రియా, ఇక్కడ నాగర్కర్ణ పార్లమెంట్ సంబంధించి ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా నడిచినటువంటి ఎన్నికల పోలింగు ఇప్పుడు 6 గంటల సమయంలో పూర్తి అయింది. అయితే కొంతమంది ఇప్పటికే లైన్లో క్యూ లైన్లో ఉన్న వారికి అనుమతిస్తూ ఉన్నారు. 6 గంటల వరకు కూడా ఇక్కడ అంటే 3 గంటల వరకు మనం పోలింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే 65%గా నమోదైంది. ఇంకా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ పర్సంటేజ్ వచ్చే 6 గంటల తర్వాత అంటే 6:30-7 గంటల ప్రాంతంలో పూర్తి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా నాగర్కర్నూలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్లలో గద్వాల, అలంపూరు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూలు, కల్వకుర్తి ఈ 7 సెగ్మెంట్లలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు సజావుగా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. దానికి సిబ్బంది అంతా కూడా తోడ్పాటును అందించి నిన్నటి నుంచి కూడా వాళ్ళు కృషి చేశారు. దానికి ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రకృతి కూడా సహకరించిందని చెప్పవచ్చు. ఉదయం సమయంలో పూర్తిగా చల్లటి వాతావరణం ఉండడంతో ఉదయం అంటే మధ్యాహ్నం వరకే ఎక్కువగా పర్సంటేజ్ నమోదైంది. తర్వాత మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగినప్పటికీ ఇప్పటికీ పూర్తిగా పూర్తయినట్టుగా చెప్పవచ్చు. ఇంకా కొంత క్యూ లైన్లో ఉండేవారికి మరి కొద్దిసేపటి కూడా వాళ్ళు పూర్తి అయ్యే వరకు కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తంగా మరి ఈ పూర్తయిన వెంటనే ఇక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ల నుంచి ఈవీఎంలన్నీ కూడా నాగర్కర్నూలులో ఉండేటువంటి నెల్లికొండ సమీపంలో ఉండేటువంటి మార్కెట్ యార్డ్లో ఉండేటువంటి గోదాములకు వీటిని భద్రతా వలయంలో తరలిస్తారు. దానికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి రూట్ ఆఫీసర్లు తర్వాత పోలింగ్ సిబ్బంది అంతా కూడా సంసిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈవీఎంలు ప్యాక్ చేసిన వెంబడే ఇక్కడ రూట్ వారిగా బస్సులను సంసిద్ధంగా ఉంచుతారు. అది బస్సులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో వాటికి సంబంధించి ఆ ఇన్ఛార్జ్లంతా కూడా వాటిని భద్రంగా వారి సెక్యూరిటీ అంటే పోలీసు భద్రతా వలయంలో వాటిని అన్నింటినీ కూడా నాగర్కర్నూలు ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉండేటువంటి గోదాములకు వీటిని తరలించి మూడంచెల భద్రతా వ్యవస్థల్లో వాటిని భద్రపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నాగర్కర్నూలు ఏదైతే ఇప్పుడు ఈవీఎం భద్రపరిచేటువంటి ప్రదేశం ఉందో వాటి అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలో ఉంది. అక్కడికి వీళ్ళంతా కూడా ఈ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి ఈవీఎంలు అక్కడ రిసీవ్ చేసుకునేందుకు అక్కడ కౌంటర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కౌంటర్ల ద్వారా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం వాళ్ళ దాన్ని అంటే ఈవీఎంలను వాళ్ళకు అప్పజెప్తారు. అప్పజెప్పిన వెంటనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటికి కావాల్సినటువంటి డిన్నర్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి తాగునీరు అన్నీ కూడా అక్కడ నెల్లికొండ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో
పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికలు చూస్తే అప్పటికన్నా ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ నాగర్కర్ణ పార్లమెంట్లో పెరిగిందని చెప్పవచ్చు. దీనికంతా కూడా అంటే అధికారుల కృషి ఎంతగానో ఉందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నాగర్కర్నూల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలికలు పోలింగ్ సజావుగా జరిగిందని చెప్పవచ్చు ప్రియా. రైట్ శేఖరాచార్య, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ పోలింగ్ సంబంధించి మరింత సమాచారం సిద్దిపేట నుంచి రంగాచ మా ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రంగాచారి, చెప్పండి, పోలింగ్ ఎలా నడుస్తుంది? గుడ్ ఈవినింగ్ ప్రియా. కొద్దిసేపటి క్రితమే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ఘట్టమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 6 గంటలకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొద్ది పోలింగ్ బూత్లో మాత్రం అక్కడక్కడ ఇంకా కొంత లైన్ ఉన్న సందర్భంగా వాటిని మాత్రం ఇంకా పోలింగ్ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఓటు వేయడానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. మనకు 5 గంటల వరకు అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తంగా ఈ నియోజకవర్గంలో సుమారు 73-74% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో సిద్దిపేట నియోజకవర్గంలో 69.25% వరకు పోలింగ్ నమోదైందని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలోనైతే 78.69% పోలింగ్ నమోదై 41% పోలింగ్ నమోదైంది. ఇక కరీంనగర్ లోక్సభకు సంబంధించిన పరిధి ఏదైతే ఉందో ఇది హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గంలో 73.63% పోలింగ్ నమోదైనట్టుగా అధికారికంగా ప్రకటించిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇది 5 గంటల వరకు మనకున్నటువంటి సమాచారం. మొత్తంగా 74.41% పోలింగ్ ఇప్పటి వరకు నమోదైంది. మరొక గంటకు సంబంధించిన పోలింగ్ శాతం అంటే చిట్ట చివరి వరకు 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి మరొక 1.5 గంటలోగా పూర్తిగా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే మొత్తంగా 78-80% వరకు పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దాదాపు గతంలో వచ్చినటువంటి పోలింగ్ శాతానికి తగిన విధంగానే ఈసారి కూడా పోలింగ్ జరిగినట్టుగా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అందుకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కొంత అనుకూలించాయని చెప్పవచ్చు. ఈరోజు నిన్న మొన్న గతంలో కంటే కూడా భిన్నంగా పూర్తిగా ఎండాకాలానికి సంబంధించిన 43-44 డిగ్రీల ఎండ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 34-35 డిగ్రీల ఎండ మాత్రమే నమోదైన నేపథ్యంలో, వేసవి నమోదైన నేపథ్యంలో కాస్త ప్రజలు కూడా ఊరట చెంది ఇక్కడికి వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అంతటా కనిపించింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ మొదలు పట్టణాల్లో కొంత మందకోడిగా ప్రారంభమైనప్పటికీ మళ్లీ 9-10 గంటల తర్వాత కొంత పుంజుకుని మధ్యాహ్నానికి చాలా ప్రాంతాల్లో కూడా ఓటర్లు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి అంతటా కనిపించింది. సిద్దిపేటలో, గజ్వేల్లో, దుబ్బాక లాంటి పట్టణాల్లో, అటు హుస్నాబాద్ లాంటి పట్టణాల్లో కనిపించినటువంటి పరిస్థితి. ఇక గ్రామీణ ప్రాంత ఓటర్ అయితే ఖచ్చితంగా మళ్లీ ఈసారి తమ చైతన్యాన్ని వాళ్ళు చూపించారని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా గ్రామాల్లో 75-80% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు మరొక్కసారి వాళ్ల చైతన్యాన్ని ప్రదర్శించి వాళ్ళు వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో కూడా మంచి పోలింగ్ శాతమే నమోదైందని చెప్పవచ్చు. అభ్యర్థులు కూడా కొంత సానుకూలమైనటువంటి స్పందనలే కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్రశాంతంగా సిద్దిపేట జిల్లాలో జరిగిందని చెప్పవచ్చు ప్రియా.